బెంగళూరు నుంచి విశాఖపట్నంకి అక్రమంగా లారీలు తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పక్కా సమాచారంతో తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీసులు పట్టుకున్నారు. గుట్కా ప్యాకెట్లతో పాటు రెండు లారీలు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ గుట్కా విలువ సుమారు 44 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ సోమయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా సీఐ వైవి సోమయ్య మాట్లాడుతూ బెంగళూరు నుంచి విశాఖపట్నానికి అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న రెండు లారీలను పక్కా సమాచారంతో పట్టుకోవడం జరిగిందని, దీనికి సంబంధించి డ్రైవర్ ని క్లీనర్ ని వివరాలు సేకరించగా మా యాజమాన్యం ఆదేశాల మేరకే మేము ఈ పని చేశామని వాంగ్మూలం ఇవ్వడంతో ఈ అక్రమ రవాణా ప్రోత్సహించిన సంబంధిత యాజమాన్యం కూడా నోటీసు జారీ చేసి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా అక్రమ రవాణాకు అక్రమ వ్యాపారానికి పాల్పడే వ్యక్తులపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మెయిన్ మనకి మనం తీసుకోబెట్టి ఎన్ని కూడా రెండు వేసిస్తులో తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులు కంటైనర్ వెహికల్స్లో ఈ సీల్డ్ వెహికల్స్లో ఈ మత్త పదార్థాలు వస్తున్నాయనే సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు నాయుడుపేట ఎస్ఐ గారు తన సిబ్బందితో ఆ వెహికల్స్ని ఆపి వాటిని అటు ఓపెన్ చేసి చూసినప్పుడు నిషేధిత పొగాకు ఉత్పత్తులైన విఎల్ టొబాకో ప్రొడక్ట్స్ మరియు దాంతో మిక్సింగ్గా ఇంకా కొన్ని విమల్ అలాగే V1 కూడా ఉండటం జరిగింది. ఈ నాయుడుపేట ఎస్ఐ గారు వీటన్నిటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 20 లక్షల సాచెట్స్, అంటే చిన్న చిన్న ప్యాకెట్లు 20 లక్షలు ఉంటాయి. వాటిని ఒక 80 బ్యాగులు విఎల్ టొబాకో అలాగే 125 బ్యాగులు విమల్ కలిపి మిక్సింగ్ రెండింటిలోనూ కలిపి తీసుకెళ్తూ ఉన్నారు. వీటన్నిటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 44 లక్షలుగా అప్రాక్సిమేట్గా వీటిని విలువ నిర్ధారించడం జరిగింది.